బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కమిటీ సభ్యులు మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని నిలుపుదల చేయడం చాలా దారుణం అన్నారు. గతంలో కలెక్టర్ మరియు సోషల్ వెల్ఫేర్ అధికారులకు రాజకీయ నాయకులు ఎన్నిసార్లు వినతి పత్రాన్ని ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. అందుకే నేడు రాస్తా రోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని కుమారుడు జగన్మోహన్ రెడ్డి నిలిపివేయడం సిగ్గుచేటని అన్నారు. దళిత హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3 నెలల నుండి పోరాడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా లెక్క చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ దళిత విద్యార్థులకు ఈ ప్రభుత్వ అన్యాయం చేయడం తగదని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, మా పిల్లలకు బుక్స్ యూనిఫామ్ తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి జీఎంసీ ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గర ఉన్నాము. కొంతమంది ధర్నా చేస్తున్నారు. బెస్ట్ అవైలబుల్ సిలబస్ అనే దాన్ని రిమూవ్ చేసేసారంట గవర్నమెంట్. అసలు ఏంటి దాని సంగతి ఏదో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ట్రూత్ న్యూస్ అనే ఛానల్ వారికి నమస్కారం అండి. నా పేరు చింతాడు జోగారావు. దళిత హక్కుల సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకాన్ని మరి జగన్ సర్కారు రద్దు చేయడం జరిగింది. గత 3 నెలలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పిల్లల యొక్క తల్లిదండ్రుల తరఫున మేము అనేక సంక్షేమ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కలెక్టర్ గారిని కలిసాం, సోషల్ వెల్ఫేర్ డీడీ గారిని కలిసాం, అలాగే మంత్రులు కలిసాం, ఎమ్మెల్యేలు కలిసాం, ఎంపీలను కలిసాం, చివరికి కోర్టును కూడా ఆశ్రయించాం. యాక్చువల్గా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనగా పేద దళిత ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వారి అనగారిన జీవితం, వారి యొక్క జీవితంలో కార్పొరేట్ స్కూల్ చదివే స్తోమత లేనటువంటి వారికి అలనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఆయన ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అమలు చేశాయి. ఈరోజు ఆ ప్రభుత్వాలు అన్నీ కూడా అమలు చేస్తే తండ్రి ప్రవేశపెట్టిన పథకాన్ని కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని రద్దు చేశారు. ఇది సిగ్గుచేటు. దళిత హక్కుల సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నా. ఆ విషయమే మేము 3 నెలలుగా పోరాడుతున్నాం దళిత విద్యార్థుల కోసం. పోరాడి అనేక మందిని కలిసాం, కానీ ఆ కలిసినటువంటి వ్యక్తులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించారు తప్ప ఏ రోజు కూడా మాకు కోఆపరేట్ చేయలేదు, మీకు మేమున్నామని చెప్పలేదు. అయితే ఈరోజు దళితుల మీద జరిగిన దాడులు అయితేనేమి, దళితుల మీద జరిగిన అన్యాయం అయితేనేమి, చివరికి విద్యా వ్యవస్థ మీద కూడా ఈ ప్రభుత్వం దెబ్బకొట్టింది. అందుకోసమే ఈరోజు 31వ తారీఖు సంవత్సరానికి చివరి దినంగా రాస్తా రోకో అనే కార్యక్రమం పెట్టాం. ఈ ఒక్క జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమం కొనసాగించాం, ప్రారంభించాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు. వచ్చినటువంటి వారందరూ కూడా ఒకటే నినాదం, మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మాకు మాత్రమే వాడాలి తప్ప అమ్మఒడని, విద్యా దీవెనని, రైతు బొందని ఇలాగ అనేక రకాలవన్నీ పెడుతున్నారు, కానీ విద్యా వ్యవస్థ మీద దెబ్బ కొట్టారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము సీఎం గారు అడుగుతున్నాం. అమ్మఒడి అనేది ఒక ఎస్సీ ఎస్టీ పిల్లలకే ఇవ్వలేదు, అందరికీ ఇస్తున్నారు. మరి మా ఎస్సీ ఎస్టీ పిల్లలను ఉద్దేశించి అలనాడు ప్రభుత్వాలు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాంటి ఈ పథకాన్ని తీసేసి అమ్మఒడి ఇస్తున్నామని ఒక కొంటి సాకుతో ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ఆపడం అది అన్యాయం. అలాగ ఆపడం వల్ల ఏమవుతుందంటే మా ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్యను అలాగే కార్పొరేట్ విద్యను కోల్పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,362 మంది పిల్లలు జీవితాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు పెద్ద పెద్ద వారు గవర్నమెంట్ స్కూల్లో చదవరు కదండి, గవర్నమెంట్ టెంప్లే గవర్నమెంట్ స్కూల్లో చదవరు. ఈరోజు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే మాకు ఏమి లేదు కాబట్టి అలాంటి వారిని గుర్తించి గవర్నమెంట్ వారు గుర్తించి వీళ్ళని ఏ విధంగానే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకం ద్వారా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ప్రారంభించారు. ఆ రోజు ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కుమారుడు రద్దు చేశారు. దీనివల్ల ఏం లాస్ అవుతుంది అనుకుంటున్నారా? మా పిల్లల యొక్క ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పోతుంది, ఉన్నత విద్య పోతుంది, కార్పొరేట్ స్కూల్లో చదివే అవకాశం మా యొక్క పేద విద్యార్థులు. మేము కూలి పని చేస్తే మా పిల్లలు కూడా కూలి పని చేయాలండి. మీ ఎంపీలు ఎమ్మెల్యే పిల్లలు వేరే రాష్ట్రాల్లో వేరే జిల్లాల్లో వేరే ప్రాంతాల్లో చదవచ్చు, మా పిల్లలు మాత్రం బెస్ట్ ఎడ్యుకేషన్ వద్దా. అందుకోసమే మేము పోరాడుతున్నాం. అమ్మఒడి ఇస్తున్నారంటే అందరికీ ఇస్తున్నారు,
స్కూల్లో నాడు నేర్ కార్యక్రమం, స్కూల్లో పెయింట్లు వేశారు కానీ స్కూల్లో టీచర్స్ లేరండి. ముందు టీచర్ వ్యవస్థను బాగు చేయమనండి, అప్పుడు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయమనండి. వాళ్ళ డిమాండ్స్ ఒకే ఒకటి, ఈ స్కూల్లో టీచర్స్ ఏదైతే ఉన్నారో ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ పెట్టడమే కాకుండా అమ్మఒడి కూడా వాళ్ళ ఇంప్లిమెంట్ చేస్తూ బెస్ట్ సిలబస్ స్కూల్ కూడా వాళ్ళు కంటిన్యూ చేయమని కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ సోయర్తో ఉదయ్, విశాఖపట్నం నార్త్.